హాయ్ సార్, మీ పేరు? జన్ను లక్ష్మణరావు అమ్మ. సార్, ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు, అది అందరికీ తెలిసింది. అవునా? సో దానిపై మీ స్పందన? అమ్మ, మన కోడెల శివరామ ప్రసాద్ గారు నాకు 1984 నుంచి తెలుసమ్మా. నేను మాది యాక్చువల్లీ గుంటూరు జిల్లా, మాది రేపల తాలూకా. సార్ది కూడా గుంటూరు జిల్లానే. సారు అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయన డాక్టర్ గారుగా ఉంటూ మంచి సర్జన్గా అప్పుడు పేరుంది. ఎంతోమంది పేద ప్రజలకి ఉచితంగా కూడా సేవ చేశారు. అటువంటి టైంలో రామారావు గారు పార్టీ స్థాపించడం వల్ల ఆ పిలుపుకి మేరకు ఆయన ఎన్ని కూడా వదులుకుని తెలుగుదేశం పార్టీలో నరసరావుపేట నుంచి చేరడం జరిగింది. అదేవిధంగా ఆయన దాదాపు 9 సార్లు ఆ ఏరియా నుంచి ఎమ్మెల్యేగా కూడా ఎలక్ట్ అయ్యడం జరిగింది. అదేవిధంగా మంత్రిగా, ఇప్పుడు ఈ మధ్య స్పీకర్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. హోమ్ మినిస్టర్గా కూడా మన ఎన్టీ రామారావు గారి ఫిరిల్లో చేశారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన పాత్ర అంటూ ప్రతి డెవలప్మెంట్లో కూడా ఆయన పేరుంది. మా రేపల తాలూకులో కూడా మా వెల్టూరు దగ్గర అక్కడ బస్ స్టాండ్ నిర్మించడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యంగా చేశారమ్మా. ఈ అకాల మరణం మేమందరం కూడా చాలా దుఃఖంలో ఉన్నాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో కూడా ఆయన హోంమంత్రిగా ఉన్నారు, తర్వాత మినిస్టర్గా ఉన్నారు, తర్వాత ఇప్పుడు మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పుడు స్పీకర్గా కూడా చేశారు. ఆయన పాత్ర అంటూ కూడా మన ఈ మధ్య జరిగిన అప్పుడు ఆ టైంలో చాలా మంచిగా నిర్వర్తించారు. ఈ ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసిన ఆయన చిన్న చిన్న పీటీ కేసులకి మనస్తాపం చెంది ఆయన ఈ అకాల మరణం చెందటం మేము టీడీపీలో ఉన్న అభిమానులకి ఎంతో బాధ కలుగుతుందమ్మా. ప్రస్తుతం నేను ఇక్కడ మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ కుందలాపూర్ నియోజకవర్గంలో 128 డివిజన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎటు లేనమ్మా, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాము, ఎవరికి సపోర్ట్ చేయటం లేదు. మా పార్టీ ఇక్కడ కొంచెం వెనకబడి ఉండటం వల్ల మేము అలాగే నిశ్శబ్దంగా ఉన్నామమ్మా. సార్, ఆయన్ని ఎన్టీఆర్తో పోలుస్తున్నారు, ఆయన అంత్యక్రియలు కూడా ఆయనతో సమానంగానే చేశామనేసి అంటున్నారు. సో దానిపై మీ ఒపీనియన్, అంటే ఎన్టీఆర్ గారికి కోడెలు శివప్రసాద్ గారికి మధ్య మీ ఒపీనియన్? ఒక విధంగానమ్మా, ఒక ఎన్టీఆర్ అంత గొప్పగా కాకపోయినా కూడా ఆయన గుంటూరు జిల్లాలోనమ్మా 1 మెయిన్ లీడర్గా ఎదిగారమ్మా. దాదాపు నాకు తెలిసిన వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలతో ఆయనకు సంబంధం ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన పాత్ర డెవలప్మెంట్లో ఆయన పాత్ర ఉందమ్మా. అందువల్ల ఒక విధంగా అలా ప్రజలు అనుకుంటారు, కానీ ఒక విధంగా ఎన్టీఆర్ అంత గొప్ప కాకపోయినా ఆ స్థాయిలో కాకపోయినా కూడా కొద్దిగా ఆ రేంజ్లో ఆయన ఆలోచించవచ్చమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.